తన పెళ్లికి 10 రోజుల ముందు ఓ యువతిని 10 మంది తుండుకులు అపహరించారు. వీరిలో ఒకరు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆమెను చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ 7 సార్లు తిరిగి సప్తపది పూర్తయిందని చెప్పాడు. మనకు పెళ్ళైపోయిందని, ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి వదిలిపెట్టాడు. సినిమాను తలపించే ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జూన్1న చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తను కాపాడనంటూ యువతి కేకలు వేయటంతో అందలో వినిపిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం జైసల్మేర్ జిల్లా మోహన్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన ఓ యువతికి ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్12న పెళ్లికి ముహూర్తం పెట్టారు. అయితే జూన్1న అదే ప్రాంతానికి చెందిన పుష్పేంద్ర సింగ్ అనే యువకుడు కొంతమంది యువకులతో కలిసి అపహరించాడామెను. తన ఇంటి బయట ఉన్న ఆమెను 10 మంది దుండగులు ఎట్టుకెళ్లారు. నిందితుడు పుష్పేంద్ర బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆమెను కిడ్నాప్ చేసి ఎడారిలోకి తీసుకెళ్లాడని చెప్పారు. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆమెను తన చేతులతో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ 7 సార్లు తిరిగి పెళ్లి జరిగిపోయిందని బాధితురాలికి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్టు చేశారు. మరోవైపు ఘటనకు సంబంధించిన వీడియో నిందితుల్లో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు జైసల్మేర్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు జూన్12న పెళ్లి జరగాల్సి ఉందని, చాలా రోజుల నుంచి నిందితుడు తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. పెళ్లిని చెడగొడతానని బెదిరించాడని వాపోయారు. ఒకడే పోలీసులు అరెస్టు చేశారని, మిగతా వాళ్లను వదిలేశారని మండిపడుతున్నారు. అయితే నిందితుడు ఆస్తులను జప్తు చేశామని, పరారీలో ఉన్న నిందితుల్ని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.